సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. పెద్ద మనుషులు చెప్తా ఉంటారు కదా, ఎవరి గురించి అన్నా తెలుసుకోవాలి అని అంటే వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళని, ఇప్పుడు ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవాలంటే కూడా ఆ ఇంటి పక్కన వాళ్ళని, అటు పక్కన వాళ్ళని, ఇటు పక్కన వాళ్ళని అడిగి వాళ్ళు ఏంది, వాళ్ళ ఫ్యామిలీ ఏంది, ఎట్లాంటి వాళ్ళు అనేసి కనుక్కుంటా ఉంటారు. సో నాకు కూడా అనిపించింది ఒకసారి ఏంది అని అంటే, ఎవరైతే అభయ ఉందో డాక్టర్ కి, ఏ డాక్టర్ కి అయితే అన్యాయం జరిగిందో వాళ్ళ ఇంటి పక్కనే ఉన్న ఒక షాప్ ఇది. సో ఈ షాప్ లా ఒక అన్నున్నాడు, ఈయన అడిగి తెలుసుకుందాము మరి వీళ్ళ షాప్ ఎప్పటి నుంచో ఉందంట ఇక్కడ, మరి ఈయనకేమన్నా తెలుసా వాళ్ళ గురించి అనేది. నమస్కారం భయ్యా. నమస్తే. హమ్ సౌత్ సే ఆయా హే, సౌత్ మీడియా ఆయా హమారా, తో హమాకు ఇతనా జాన్నా హే కి లడ్కీ కే సాథ్ బహుత్ ఖరాబ్ సా ఇన్సిడెంట్ హువా హే, తో ఆప్ జో దేఖే హే లడ్కీ, కితనే సాల్ సే ఉన్కో దేఖ్ రహే ఆప్? హమ్ ఉన్కో దేఖ్ రహే 2003 సే, లగ్భగ్ 21 సాల్ హో గయా. 2003 సే అంటే ఆల్మోస్ట్ 21 ఇయర్స్ నుంచి వెళ్ళి అభయాని వీళ్ళు చూడడం జరుగుతుంది. అంటే చాలా చిన్న పిల్లప్పటి నుంచి ఆమెను చూడడం జరుగుతుంది. తో కైసే తే లడ్కీ మిల్జుల్ కే రహతే తే యా రిజర్వ్డ్ రహతే తే, కైసే రహతే తే? వో తో బిజీ థా ఆల్ టైమ్, పఢాయి లిఖాయి కర్తా థా, తో ఆల్ టైమ్ ఉసీ మే బిజీ రహతా థా. బహుత్ అచ్చీ లడ్కీ థీ వో. ఔర్ ఫ్యామిలీ కైసా థా? బహుత్ అచ్చా, బహుత్ అచ్చా, బహుత్ అచ్చా. మమ్మీ పాపా బహుత్ అచ్చా హై, బహుత్ మెహనత్ కర్కే ఉన్కో డాక్టర్ బనాయే థే. తో క్యా కామ్ కర్తే థే ఉన్కా పప్పా యా మమ్మా? वो उनका जो डैडी है वो पहले सिलाई का काम करते थे, काम करता था. तो बाद में उन्होंने खुद डिस्ट्रीब्यूट करना शुरू किया और मैन्युफैक्चरिंग, वो लाइन है स्कूल यूनिफॉर्म का प्रोडक्शन करते थे, घर में भी उनका कारखाना है. अच्छा, वो ऐसा ये काम करके ही उनको पढ़ाया है? हाँ, ये काम करके पढ़ाया. అచ్చా, వాళ్ళ డాడీ యాక్చువల్ గా ఈ స్కూల్ యూనిఫామ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి కాంట్రాక్ట్ బేస్ కింద తీసుకొని అవన్నీ కుట్టి డిస్ట్రిబ్యూట్ చేసేవాడట. ఫస్ట్ లా అయితే జస్ట్ ఒక డిజైనర్ గా ఒక టైలర్ షాప్ ఉండేదట, అక్కడ నుంచి మెల్లమెల్లగా ఎదిగి పైసలు సంపాదించుకొని బిడ్డని కష్టపడి డాక్టర్ చదివించారంట. సో జబ్ ఏ అభయా ఏ చోటీ థే కేసే థే, బహుత్ నౌటంకీ కర్తే థే, కేసే థే? నహీ నహీ, సబ్ ఉస్మే కుచ్ నహీ థా, అచ్చీ లడ్కీ థీ వో, बहुत सीधा साधा. हमने, मेरा लाइफ में ऐसा लड़की हम नहीं देखे. और दिखने में भी बहुत सुंदर है ना? ठीक ठाक थी, अच्छी थी, सिंपल थी थोड़ा. तो शादी करने के लिए सोच रहे हैं क्या अभी वो लोग, जब ये इंसिडेंट से पहले? तो बहन के साथ तो बात नहीं होता था, फिर दादा से बात होता था उनका डैडी से, मगर ये बात हम नहीं जानते थे. मगर हम तो न्यूज में देखे तो उनका भी शादी होने वाले थे नवम्बर में, ये हम पहले नहीं जानते थे, बाद में सुनेगा. अच्छा, तो कुछ रिश्ता पक्का हुआ था क्या? ऐसा तो टीवी में दिखाया, न्यूज में भी आया था, नवंबर में शादी होने का बात था उनका, बात भी हो रहा था शायद. అంటే ఇంకొన్ని రోజులల్లా పిల్ల పెళ్లి చేసుకొని పోయే పిల్ల, అలాంటి పిల్ల పైన ఈ అఘాయిత్యం జరగడము అని అంటే తల్లి తండ్రికి ఎంత గోసనో ఈయన్ని అర్థమైపోతుంది. ఆర్ భయ్యా, ఏ అభి జో హువా హే ఉస్కే సాథ్ వో कुछ बात नहीं कर सकते वो बारे में, उसके बारे में, पर आपको कैसा फील होता है? क्योंकि आप जब वो बच्ची की जैसे है तब से देख रहे हैं आप, तो क्या बोलते हैं? हम लोग का बहन जैसी थी वो. ममता बनर्जी के बारे में आप क्या बोलेंगे? क्योंकि अब तक तो कुछ बात ही नहीं करे बाहर आके, तो क्या बोलेंगे मैडम के बारे में? पॉलिटिकल बात में हम कुछ बात नहीं बोल सकते, मगर भरोसा है जस्टिस मिल जाएगा, अपराधी जो है वो पकड़ जाएगा. థ్యాంక్ యూ భయ్యా. సో బేసిక్గా చిన్న ఉన్నప్పటి నుంచి ఒక పిల్లని చూస్తే దాంట్లో నుంచి కోలుకోవడం చాలా కష్టం. సో వాళ్ళ ఇంట్లో ఎంత కష్టమో పాపం వీళ్ళకి కూడా కొన్ని రోజుల వరకు ఆ ఒక వేదన, అది ఒక బాధ. అంటే ఆ పిల్లని రెగ్యులర్గా అటు ఇటు తిరగడం చూస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, తెలుసుకుంటూ ఉంటారు పక్కన వాళ్ళు కాబట్టి. ఏమున్నా కూడా, ఏదన్నా పండగలు కలిసి చేసుకున్నా కూడా, ఇవన్నీ కూడా వీళ్ళని కలిసి చేసుకుంటూ ఉంటారు. ఆ విషయం కూడా నేను అడుగుతా ఒకసారి. తో భయ్యా, యాపే బెంగాల్కే లోగ్ ఫెస్టివల్స్ బహుత్ అచ్చా మనాతే, తో ఆప్ సబ్ లోగ్ కభీ మిల్కే ఏ దేవికి నవరాత్రి యా గణేష్ చతుర్థి ఏ మనాతే తే? नवरात्रि तो यहाँ नहीं होता है, मगर 4-5 साल से ज्यादा हो रहा है तो गणेश चतुर्थी. गणेश जी को बिठा के कुछ पूजा करना, ऐसा कुछ रहते थे आपके कॉलोनी में? नहीं नहीं, उनका घर में तो दुर्गा पूजा हो रहा था. 3 साल हुआ, ये 3 साल या 4 साल होगा पूजा हो रहा था, कोई मानत थी शायद. सब लोग उसमें पार्टिसिपेट करते हैं? हाँ, तो बगल में जो रहता है पार्टिसिपेट करते हैं. बेसिक गा वालेंटला रेगुलर का 2-3 ఇయర్స్ నుంచి అమ్మవారి పూజ చేస్తున్నారంట. అంటే
బేసిక్ ఇక్కడ చెప్పినాం కదా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా, బెంగాల్లో ఏవైతే నవరాత్రులు ఉంటాయో దసరా అప్పుడు చాలా ఘనంగా చేస్తారు. మన దగ్గర కేవలం 10 రోజులు చేసుకునే ఆ పండుగ వీళ్ళు 4 రోజులు చేసుకుంటారు మ్యాక్సిమం. సో ఆ 4 రోజులు కూడా వాళ్ళ ఇంట్లో పూజలు జరుగుతూనే ఉంటాయంట. ఇక పక్క పక్కన ఉన్న వాళ్ళందరినీ ఇక పసుబొట్లకి పూజలకి పిలుచుకుంటారు కదా, అట్లా పిలిస్తే వీళ్ళందరూ కూడా పోయేటోళ్ళంట. సో గత 2-3 సంవత్సరాలుగా ఇన్ని పూజలు చేస్తే కూడా మరి ఆ అమ్మవారికి ఆ ఫ్యామిలీ పైన ఆ అమ్మాయి పైన ఇంత దయ లేకుండేనా అన్న ఒక ఫీలింగ్ ప్రతి ఒక్కరికి కలుగుతుంది. నిజంగా చాలా బాధ అనిపించింది నాకు కూడా ఈ విషయం విన్న తర్వాత. ఇట్లాంటివి ఇంకా ఎన్నో మాట్లాడే ప్రయత్నాన్ని నేను చేస్తా, మీరు చూస్తూ ఉండండి.